శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోన్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాశులకు వజ్రాల లాంటి అవకాశాలు రాబోతున్నాయి. వజ్రాల లాంటి అవకాశాలు మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయి. అవకాశాలు మీరు అసలు ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా అర్థం కాలేని పరిస్థితుల్లో మీరు ఉంటారు. వస్తే ఒకేసారి కుప్పలు తెప్పలుగా వస్తాయండి అవకాశాలు, లేదంటే దానికోసం కాల్చుకొని కూర్చోవాలి. నేను ఒక అతనికి జన్మ జాతకాన్ని పరిశీలన చేసి, నీకు ఉద్యోగ అవకాశాలు అసలు నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావో సెలెక్ట్ చేసుకొని నీకు అన్నింటా కూడా ఉద్యోగాలు తొందరగానే వస్తాయని చెప్పారు. ఒక్క అటెండర్ ఉద్యోగం వచ్చినా చాలని నేను ఎదురు చూస్తున్నా. మీరు ఉద్యోగాల కోసం అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, అసలు ఏ ఉద్యోగంలో చేరాలనేది నువ్వే నిర్ణయించుకోవాలని అలా చెప్తున్నారు సార్, చాలా సంతోషం వేసింది. కానీ నా జీవితంలో అది జరగదు సార్, ఎందుకంటే నా వల్ల కాదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు రాని ఉద్యోగం ఇప్పుడు వస్తుందా నాకు? మళ్ళీ మీరు ఒక ఉద్యోగం కాదు, మూడు నాలుగు ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది సార్ అని చెప్పాడు. నేను ఒకటే చెప్పాను, అదృష్ట యోగం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది, మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవని కూడా నేను చెప్పాను. అదృష్ట యోగాన్ని మనం వాళ్ళకి కలిగించాలంటే నేను ఒకటే మార్గం అండి, నేను ఒకటే మార్గం చెప్పాను. ఫస్ట్ నీ పేరు ఎన్ని డిగ్రీస్లో ఉందో చూడాలి. ఫస్ట్ ఎన్ని డిగ్రీస్లో ఉందో చూసి దానికి ప్రకారం మనం 270 డిగ్రీస్ నుండి మినిమం 360 డిగ్రీస్ లోపు కనుక నీ పేరును ప్రోగ్రామ్ చేయగలిగితే నీకు అవకాశాలన్నీ కుప్పలు తెప్పలుగా వస్తాయని అతను నేను చెప్పడం జరిగింది. అయితే అతను నేను చెప్పినటువంటి మాటను ఆలకించాడండి, విన్నాడు, తప్పకుండా విన్నాడు. విని ఏమో సార్ ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరు ఎవరి చేయి ఎలా ఉంటుందో, ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో. మొత్తానికైతే మిమ్మల్ని 3-4 సంవత్సరాల నుండి నేను యూట్యూబ్లో ఫేస్బుక్లో నేను ఫాలో అవుతున్నాను సార్, ఎందుకంటే ఇది ఒక్కటే లాస్ట్ అవకాశం. ఇక మీరే ఏం చేసినా మీరే చేసినా కూడా మీరే చెప్పాలి అని చెప్పేసి నా దగ్గరకు వచ్చాడు. నేను కరెక్షన్ చేసి ఇచ్చానండి, నేను చెప్పినట్టుగానే కరెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత అతనికి నిజంగా అవకాశాలంటే అసలు జాక్పాట్ కొట్టాడండి. ఒకటో ఫస్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబ్ రాగానే మళ్ళీ ఆయనకు బ్యాంకింగ్ సైడ్ జాబ్ వచ్చింది, రైల్వేస్లో జాబ్ వచ్చింది. అసలు వాస్తవానికి ఏంటంటే నిజమా ఇది అబద్ధం అన్న విధంగా ఆయనకు అంటే ఇంత పవర్ ఉంటుందా? జన్మ జాతకాలు పరిశీలన చేస్తారంటే ఇంత పవర్ ఉందా? ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేసింది. నిజంగా ఆయన సంతోషానికి అవధులు లేవండి, అంతే కదండి. ఇప్పుడు కొంతమందికి గవర్నమెంట్ అనేది ఒక కళగా ఉంటుందండి. అసలు జీవితంలో రెండు విషయాలలో చాలా ఎక్కువగా బ్రెయిన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఒకటి, అసలు నాకు వివాహం అవుతుందా, అసలు నాకు పిల్లనిచ్చే వాళ్ళు అమ్మాయి వాళ్ళు నాకు ఇస్తారా అని ఒక ఆలోచనలో కొంచెం ఏజ్ క్రాస్ అయితే అసలు నాకు వివాహం అనేది నా జీవితంలో జరుగుతుందా, లేకపోతే ఇలాగే ఉండిపోవాలా అని ఒక ఆలోచనలోకి వస్తారు. రెండోది, గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగం నా జీవితంలో ఉందా లేదా, అసలు ఉంటే ఎప్పుడు వస్తుంది, నేను ఎంత ట్రై చేసినా రావట్లేదు, నా జీవితం ఎందుకు ఇలా మారింది అని ప్రతి ఒక్కరికి ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. మీకు ఏ సమస్య ఉన్నా నేను పరిష్కరిస్తాను, నా మీద నమ్మకం ఉంటే మీరు ఒక్కసారి పర్సనల్గా ఫోన్ లైన్లో కలవండి. చాలా ఈజీ అండి, నేను చెప్పేది చాలా ఈజీ. ఏదైనా ఈజీ, మనం కటువుగా మనం ఏదైనా ఆలోచిస్తే అది కటువుగా కనిపిస్తుంది. ఒక చిన్న చీమనసు కూడా భూతద్దంలో చూస్తే ఏమవుతుందంటే పెద్ద పెద్ద కూరలు వేసుకొని ఇంత లావుగా ఇట్లా కనపడుతుంది. మనం చూసే దృష్టి కోణం నుండి మనం ఎంత భయపడుతూ చూస్తే అంత ప్రాబ్లమ్స్ వస్తాయి. నిజమండి, ఇప్పుడు ఒకతను నా దగ్గర కరెక్షన్ తీసుకున్న తర్వాత ఒక కోర్టుకి అదే పోలీస్ కేసులో ఒక అతన్ని పోలీసు ఆఫీసర్ పిలిచాడు, ఎస్ఐ. అతను నాకు ఇమీడియట్గా చూసిన ఆయన ఎప్పుడు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కలే, భయపడతాడు, విపరీతమైనటువంటి భయం, ఏం చేస్తారో నన్ను ఏం చేస్తారో కొడతారో మరి ఏం చేస్తారో అని భయపడుతున్నారు. ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి, సార్ మీరు కరెక్షన్ ఇచ్చిన తర్వాత నేను పోలీస్కి స్టేషన్ మెట్లు ఎక్కబోతున్నాను, అసలు నాకు ఎందుకు ఇలా భయం అయింది, ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు, ఉన్నట్టుగా నన్ను ఎస్ఐ రమ్మని పిలిచాడు అని అక్కడికి పోయాడు. పోతే అసలు వాస్తవానికి అయితే ఆయన జీవులో కూర్చోబెట్టుకుని పోయాడు. అందరూ విలేజ్లో ఏమనుకుంటారు,
విలేజ్లో ఏమనుకుంటారు, ఏ అన్ని సమస్యలే కదా. అతను ఏంటంటే కలెక్టర్కు ఆర్జీ పెట్టుకున్నాడు. ఏమని అంటే, నా స్థలంలో నాకు ఈ ప్రాబ్లం ఏర్పడింది, నాకు ఈ గెట్టుకాడ పంచాయతీ వస్తే ఆయనకు కలెక్టర్కు గ్రీవెన్సెస్లో అప్లై చేశాడు. ఈ కేసును చూడమని చెప్పేసి ఎంఆర్ఓ ఆర్డీఓ తదితరులకు అండ్ పోలీస్ స్టేషన్కు కాపీలు పోయినాయి. తీసుకొచ్చి అసలు నీ ప్రాబ్లం ఏంది, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను పోలీసు అతను అన్నాడు. తీసుకొచ్చి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొని, నీకు ఉన్నటువంటి సమస్య ఏందో చెప్పు, కలెక్టర్ గారు నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నీకున్న సమస్యను తీర్చమని చెప్పాడంటే అప్పుడు సంతోషపడిపోయాడు. అంటే అక్కడికి ఎక్కి ఆడికి పోయే వరకు ఏమైందో అని ఒక ఆయన ఒక భయం. అంతే కదా, సడన్గా వచ్చి ఎవరైనా పోలీసు వాళ్ళు మనల్ని పిలిచిందనుకో, ఏదో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉంటేనే కదా నన్ను పిలిచేది అని ఆయన విపరీతమైనట్టు భయపడిపోయాడు. కానీ ఏదైనా కూడా మనం చూసే విధానాన్ని బట్టే, చూసే కోణాలను బట్టే మనకు భయం అనేది కూడా కలుగుతుందండి, ఏదైనా అంతే. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, మనకు కష్టాలనేది మనిషిగా బ్రతికినప్పుడు మన కష్టాలన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా మనకుంటే ఆ కష్టాన్ని జయించి నంబర్ వన్ పొజిషన్కి వెళ్తాం, అంతేనండి. అంతేగాని మనం భయపడుతూ జీవన విధానాన్ని కొనసాగిస్తే అసలు ఏదీ జరగదు, గుర్తుపెట్టుకోండి, ఏదీ జరగదు. ఒకటి, మనం కలివిడిగా మాట్లాడడం నేర్చుకోవాలి. 10 మందిలో మనం దూసుకు వెళ్ళి మాట్లాడి మనం మాట్లాడగలగాలి. అయ్యో నీ మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు అంటే నువ్వు అక్కడే ఉంటావు. కాదు, అలా కాదు. ప్రతి ఒక్కరితో మాట్లాడే బయటికి వెళ్ళాలి, మాట్లాడాలి. అవసరం ఉన్నక్కడ మాట్లాడాలి, అవసరం లేని కాడ వదిలేయాలి. మనం ఆ మాటను ఎక్కడ మాట్లాడాలో అక్కడే మనం ప్రయోగించాలి. అంతేకాని మనం ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడకూడదు. నేను చెప్తున్నాను కదా, వజ్రాలు లాంటి అవకాశాలు రాబోతున్నాయండి. కర్కాటక రాశి వారికి, మకర రాశిలో జన్మించిన వారికి, కుంభరాశిలో జన్మించిన వారికి, ధనుసు రాశిలో జన్మించిన వారికి ఈ 2024 స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం వజ్రాలు లాంటి అవకాశాలు రాబోతున్నాయి. నేను ఒకటి మర్చిపోయానండి, ఇప్పుడు కర్కాటక, మకర, కుంభ ఈ 3 రాశులకు శని ప్రభావం అనేది కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇంత చక్కటి ఆదాయ వనరులు పెరిగిపోయినాయి. మే 4వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. సూపర్ అండి. ఆ శని హోమం, దాన్ని మించిన శని హోమం ఉండకపోవచ్చు. ఎందుకు అంత క్లారిటీ ఎందుకు వచ్చింది అంటే, ఇదివరకు శని హోమం జరిపించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ చేయించుకోండి, తప్పులేదు, చేసుకోవాలి. నేను అనేది అది. ఎందుకంటే మనకు పుష్కర సమయమున, అంటే మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్న మే 1వ తారీఖు నుండి నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు 1వ తారీఖున. ఆ ప్రవేశించినటువంటి 12 రోజులు మనకు నర్మదా నది పుష్కరాలు మొదలు. ఆ నర్మదా నది పుష్కరాలు 12 రోజులు ఉంటాయి. ఆ 12 రోజులలో గుర్తుపెట్టుకోండి, నేను 4వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమం తప్పకుండా పాల్గొనండి, అంటే చేయించుకోండి. మీ గోత్రనామాల గురించి చేయించుకోండి. నీకు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ నర్మదా నది పుష్కరాలలో 18 బీజాక్షరాలు నిమజ్జనం చేసి దానికి నర్మదా నది జలాన్ని నేను మీకు పట్టుకొచ్చి ఇస్తాను, మీ ఇంటికి పోస్ట్ చేస్తాను. అదేవిధంగా శని హోమం జరిపింది, శనికి సంబంధించినటువంటి మీ పేరు మీద జరిగినట్టుగా ఆ వీడియో కూడా మీకు అందజేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. మరి మర్చిపోవద్దు అసలే. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో తిరుగులేని విషయం అండి. ఆదాయం 14,002, రాజపుణ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే ఇబ్బందులు పడుతున్నారో ఆ కష్టానికి తగ్గ ఆ ప్రతిఫలం అనేది కూడా ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం పొందబోతున్నారు. చూసారు కదా. తర్వాత మకర రాశి వారికి ఆదాయం 14,014, రాజపుణ్యం 3, అవమానం 1 ఉంది కర్కాటక రాశి మకర రాశి వారికి. నెక్స్ట్ కుంభం. కుంభరాశిలోనే ఇప్పుడు శనీశ్వరుడు ఉన్నాడు. మకర రాశి వారికి ఏళ్ళనాటి శని అంతర్దశ నడుస్తుంది. ఏళ్ళనాటి శనిలో లాస్ట్ దశ నడుస్తుంది. ఇంకా శని కుంభరాశి నడి నెత్తి మీద కూర్చున్నాడు కుంభరాశిలో. అందుకే ఇప్పుడు శనీశ్వరుని మనం ప్రసన్నం చేసుకునే మార్గం ఇది ఒక్కటే, శని హోమమే. కుంభరాశి వారైనా, మకర రాశి వారైనా, కర్కాటక రాశి వారైనా, మీకు అదృష్ట యోగం పట్టాలంటే శనీశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఆ రోజు తప్పకుండా మీరు శని హోమం జరిపించుకోవాల్సిందే.
ఆ తర్వాత ధనుస్సు రాశి, ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ధనుస్సు మొన్ననే ఏలినాటి శని పూర్తి చేసుకున్నారు. 2023 జనవరి 18వ తారీఖునే ఏలినాటి శని అనేది కూడా కంప్లీట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఇంకొక గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు కుంభరాశిలో నుండి మీనరాశిలోకి శనీశ్వరుడు వెళ్ళిపోతే ఈ ధనుసు రాశి వారికి మళ్ళీ అర్ధాష్టమ శని మొదలవుతుంది. అందుకే ఈ శని ప్రభావం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, నడిసే దశలు, శని దశలు, శని మహర్దశ, శని మహర్దశ దశలు, అంతర్దశలు, ఇట్లా శని ప్రభావం ఉన్నప్పుడు ప్రతీది మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాం. అందుకే వీటన్నిటికి చెక్కు పడాలంటే ఫస్ట్ మనం ఆ యొక్క శని హోమాన్ని జరిపించుకోవడం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఇక అవకాశాల విషయానికి వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, వ్యాపారాలలో మంచి అభివృద్ధి జరుగుతుంది, ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మంచిగా జీవితం ఉన్నది కూడా చక్కగా లీడ్ చేసే అవకాశాలు కూడా మరి ఈ 4 రాశులకు కర్కాటక, మకర, కుంభ, ధనుసు రాశుల వారికి చాలా మేలు జరగబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో.